నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ ఎయిర్ లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ జోగి రమేష్ గారు, ఈరోజు గౌరవనీయుల ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సభా ప్రాంగణంలో అదే వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా చర్చనీయమైనటువంటివి, ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటివి, కొంత ఆయన యొక్క భావజాలాన్ని ఆయన ఒక ఆలోచనల్ని కూడా ప్రతిబింబించేటువంటివి. దీన్ని మనం విడతల వారీగా ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందు అన్న ఏమన్నారో చూద్దాం, దాని తదుపరి మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయింది, కుక్కలకు కూడా సీజన్ ఉంటుందమ్మ. కుక్కలు చిత్త కార్తెలు రోడ్ల మీదకి వస్తాయన్న, చిత్త కార్తప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతూ ఉంటాయి. చిత్త కార్త కుక్క లాంటి వాళ్ళందరూ ఏమన్నా మా కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, మా మైనార్టీల కోసం, నిరుపేదల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కుతుంటాయన్న, అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పీక్కుతున్నాడు. మళ్ళా పీక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడు అన్న, అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు నువ్వు, పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలు మార్చావురా బాబు నువ్వు, ఎన్ని పార్టీలు మార్చావు. బిఎస్పి, బిజెపి, టిడిపి, సిపిఐ, సిపిఎం, పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. మార్చడం, తాల్చడం, అడను అంటే ప్రాబబ్లీ జోగి రమేష్ గారు ఏదన్నా ఒకవేళ ఆయన మంత్రి కావడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒకవేళ అంటే ఈయన ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఏమన్నా చూసి ఈయన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఎవరి దగ్గరైనా తాల్చారేమో నాకైతే తెలియదు. నేను ఎప్పుడైనా ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కనుక్కుంటాను. తాల్చడం అంటే ఎవరి దగ్గరైనా పడుకోబెట్టడం. కాబట్టి బహుశా ఏదన్నా ఈయనకున్న బలహీనతలు 2009లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కాంగ్రెస్ వీడి, ఆ తర్వాత ఆయన ఏదైతే రాజకీయంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి పోటీ చేసి దేవినేని ఉమామహేశ్వర గారి 2014లో ఓడిపోయారో, అప్పుడేదన్నా పవన్ కళ్యాణ్ గారి ప్రాబల్యంతో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిందనేటువంటి అక్కసుతో ఆయన ఏదైనా డబ్బులే పాడు చేసుకున్న ఆ తర్వాత ఏదైనా గతి గచ్చంతో లేకపోతే మరి ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తాల్చారేమో నాకైతే తెలీదు. మరి మంత్రి స్థాయిలో ఆయన మాట మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది. జరగకుండా పవన్ కళ్యాణ్ మారుస్తాడు, తారుస్తాడని ఎలా అంటాడు ఆయన అంద కదా. సో నేను అయితే ఒకసారి కనుక్కుంటాను, సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. ఒకవేళ ఆయన తాలూకా మనుషులు గారు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఏమన్నా జోగి రమేష్ గారు అంతలాగా ఆయన వేదంతో చెప్పారంటే ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తాల్చుంటారు. ఆ ఎవడైనా కూడా పార్టీలో అతని మీద డిసిప్లిన్ యాక్షన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఒక ముఖ్యమంత్రి కూర్చున్న వేదిక మీద పవన్ మారుస్తాడు, ఆడవాళ్ళు తారుస్తాడు అన్నాడంటే మరి నిజంగా ఆయన తెలిసి ఉండదు ఏదైనా స్వీయ అనుభవం కూడా ఉండేటువంటి అవకాశం ఏదైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక రెండు, ఆయన గారు మెయింటైన్ చేస్తున్నటువంటి శాఖ హౌసింగ్ వెల్ఫేర్ శాఖ, ఈ ఏపీ హెచ్సిఎల్లో ఏపీఎస్హెచ్ఎల్లో ఆ ఫార్మాట్లో 1979 నుంచి కూడా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే హౌసింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద పేదలకి, బిలో పావర్టీ లేని బీపీఎల్ కింద ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఇల్లు కట్టించవడం, ఒక బలమైనటువంటి గృహ భద్రత కల్పించడం ఆ శాఖ యొక్క ఎయిమ్, దాని యొక్క దిశ, దాని యొక్క నిర్దేశం ఏంటంటే కట్టించవడం. సుమారు 1979లో ఆ శాఖ పెట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75-76 లక్షల ఇళ్లలో కట్టించినట్టుగా వెబ్సైట్లో అయితే మనకు కనబడతా ఉంది.
ఇందుగా వెబ్సైట్ కూడా పూర్తిగా పాపం ఇతర ఇంకా చేసుకోవాలా, దాంట్లో లారా పిప్సియం అని చెప్పి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక బలమైన శాఖకి సంబంధించిన వెబ్సైట్ నేను ఇక్కడ పెడుతున్నాను. దాంట్లో ఇంకా డమ్మీ కంటెంట్ ఉంది, ఎందుకంటే ఈ శాఖమే శ్రద్ధ పెట్టడు కదా. ఈ పిచ్చి కుక్కగాడి బొక్క పకిరిగాడి ఈ శాఖమే శ్రద్ధ పెట్టడం, ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడా లేకపోతే ఈడే పట్టుకెళ్ళి ఎవరితోనో తాలుద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటాడు కాబట్టి ఈ తెంగరథవా శాఖకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన వెబ్సైట్లో కనీసం కంటెంట్ ఏంటో కూడా ఏదో ఒకటి తెలియదు. ఈడు నడుపుతున్న శాఖ కంటెంట్ వెబ్సైట్లో ఏ దిక్కుమాల నాలెడ్జ్ మన దాంట్లో ఉండదు. మీరు చూసుకోండి, ఏపీ దానికి సంబంధించి నేను పెడతాను చూసుకోండి, వెబ్సైట్లో ఏమీ ఉండదు మనకి. అది ఈడు నడుపుతున్నటువంటి శాఖ. ఈ శాఖ ఉద్దేశం ఏంటి జనరల్గా జనాలకు తెలియాల. జనాలు చైతన్యవంతులైతే తప్ప ఇలాంటి తట్టబొక్క అయినా కొడుకులు రాజకీయాల్లో రావడం మానరు. జనాలు చైతన్యవంతులే, జనాలు నిలదీస్తే తప్ప కస్టోడియను కదరా నీకు మేము జీత బెత్తాలిచ్చి పెట్టింది, నువ్వు మాకు శాఖను నిర్వర్తించి మాకు అన్ని రకాలు అభివృద్ధి చేస్తావని కదరా, మేము ఎండలో 3 గంటల నుంచి నీకు ఓటేసింది, నీకు ఇలాంటి తప్పుడు మాటలని ఇలాంటి బడాచోరు మాట్లాడడానికి అంటే తప్పుడు నా కొడక అని చెప్పి జనాలు కాలర పట్టుకు అడగాలి. సిమెంట్ని బయట మార్కెట్ ధర కంటే కూడా బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి 30% 40% రాయితీలు ఇవ్వాలి. అలాగే ఇనుముని ఐరన్ ఇల్లు కట్టుకోవడానికి రాయితీలు ఇవ్వాలి. అలాగే ఇటిక అలాగే ఇసుక అన్నీ కూడా మౌలికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఒక ఇల్లు నిర్మాణానికి వాటిలన్నింటిని ఇవ్వాలి. వీడు చెప్తున్న వెబ్సైట్లో నడుపుతున్నటువంటి శాఖ వెబ్సైట్లో ఎంతమందికి ఎప్పుడు ఏ రకంగా లబ్ధిదారులకు చేకూరిందో కూడా కనీసం ఒక పీడిఎఫ్ కూడా అందుబాటులో లేదు. దిస్ స్టూపిడ్ ఫెలో, దిస్ ఈడియట్, ఫిట్ ఫర్ నథింగ్ ఈడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈడు మంత్రి ఈ తప్పుడు నా కొడుకు మాట్లాడే మాటలు ఏంటంటే నువ్వు నిర్వర్తిస్తున్న శాఖ చెప్పరంటే పవన్ కళ్యాణ్ పార్టీని మారుతాడంట. పొత్తుల్లో అంతర్భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ 2014 పెడితే నాడు ఎన్డీఏలో ఆయన భాగస్వామ్యం, అయితే టీడీపీ అనేటువంటిది ఎన్డీఏలో కూడా భాగస్వామ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒంటరిగా వెళ్తున్నప్పుడు వామపక్ష భావజాలంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన క్లారిటీ విషయంలో కూడా కేంద్రం సహకరించట్లేదు, స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదని చెప్పి ఆయన రోడ్డెక్కి కారణభూయిష్టంగా ఆయన వామపక్షాలతో ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని ఆయన ఆలోచనని ప్రజలు కనుక రక్తిగట్టించుంటే, ప్రజలు అనుకున్న మేరకు సీట్లు ఇచ్చుంటే, ఈడు చెప్తున్నటువంటి సభలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులాగా మెడలో ఉంచుతున్న 23 సీట్లు తీసుకున్న తర్వాత చేతావాత కాకుండా సాగిల పడ్డోళ్ళ కాకుండా సాయుధ విధానమైనటువంటి విధానాల్లో చక్కగా పోరాటం అనేటువంటిది కూడా కొనసాగించేవాడు ఆయన. ఆ పోరాటం అనేటువంటిది కొనసాగించే ప్రయత్నంలో ఆయన ఎవరితోనైనా కలిసిపోతే అది ప్రజలు ఆపేక్షిస్తే ఈరోజు మళ్ళీ ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాం ముందరకెళ్తా ఉంటే ఈడు మార్చడం గురించి ఆడవాళ్ళతో వ్యక్తిగతమైన జీవితాలు ఏదో ఒక సంబంధం ఏంటండి, ఏపీ హౌసింగ్ మినిస్టర్ కింద ఏదో ఒక సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. పార్టీలు మారుస్తాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు, ఇందులో వస్తాడు మండల సప్లై చేస్తాడు. ఏంటి జోగ్రామేష్ గారు, ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. భరత ఈడు వస్తాడు పక్కన మారుతాడు, ఇది అదే పని. మా అన్నయ్య నవ్వుతున్నాడు పక్కన, మాకు అన్నం పెడుతున్నాడు. ఎవడ బొడ్డుగాడు మూడ తీసుకొచ్చి అన్నం పెడుతున్నాడు రా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఖజానాన్ని బట్టలు నొక్కుతా ఇంకే పంపేడో పంపలేదో తెలియదు. పోలీస్ శాఖలో ఉన్న వారికి టీఏలు డిఏలు కట్ చేస్తా, రకరకాల అందరికీ కోతలు పెడతా, విభిన్నమైన డిపార్ట్మెంట్లు విభిన్నమైన వ్యక్తుల యొక్క అంటే ఆఖరికి ఎస్సీ సభ్యులైన నిధుల్లో కూడా 2021 ఏంటంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రకరకాల వర్గాలకి రకరకాల ప్రజా ప్రయోజనార్థం వెళ్లాల్సినటువంటి జీత బెచ్చాలకి అన్నిటికీ కోతలు పెడతా, తన రాజకీయ రాక్షస కాంక్ష కోసం ఉన్నదో లేదో తెలియనటువంటి వెల్ఫేర్, ఎవరికి ఇచ్చాడు వెల్ఫేర్, ఎప్పుడు ఇచ్చాడు వెల్ఫేర్, ఎవరు ఇండివిజువల్గా ఎంపవర్ చేయబడ్డారు, ఎక్కడా సమాధానం లేకుండా 59,60,000 కోట్ల రూపాయలని డబ్బుని వృధా ప్రయాస కింద నీళ్ళొంపిన టొంపి జనాలు ఏ జీవితాన్ని కూడా మెరుగుపరచకుండా చేస్తున్నటువంటి విధానంలో నువ్వు మళ్ళీ మారుతున్నావా? అన్నం పెడుతున్నాడా? వాళ్ళ తాత రాజారెడ్డి గారి రాస్తే అన్నం పెడుతున్నాడా? వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కొట్టేసిన కమిషన్ నుంచి అన్నం పెడుతున్నాడా? రాష్ట్ర ఖజానాలోకి డబ్బు ఏమన్నా చేకూర్చి పోన డబ్బును పంచిపెడుతున్నాడా? ఒళ్ళొంచి కష్టపడింది ఆడ, సొక్కా నలిగింది ఆడ, అదే చిక్కటి చిరునవ్వుతో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసుకుని నడిపింతా మళ్ళీ గొప్ప గొప్ప మాటలు నీలాంటి ఎదవలతో మాడించుకుంటా మురిసిపోతున్నాడు స్టేజ్ మీద. ఈ బాబు గారు మోటెత్తున్నాడు అమ్మఒడి.
ఈడిచ్చిదంట సేయోత స్వతంత్రం వచ్చిన గారి నుంచి సేయోత ఇస్తానన్నారు కదరా వాళ్ళ జీవితాలు ఇంకా ఎందుకు మెరుగుపడతారు సమా అని చెప్పు. నువ్వు అదే బీసీ సామాజిక వర్గం సంబంధించినోడు కదా, బీసీ పోరాటాల్లో పాల్గొని నీ సొంత కులస్తులే మోసం చేసినోడు కదా, నువ్వు చెప్పరా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్ని ఉప కులాలు ఉన్నాయి, ఆ కులాల జీవిత అభివృద్ధి అనేటువంటిది ఎందుకు ఇంకా కూడా సరిగ్గా సాగట్లేదు? ప్రభుత్వాలు చిత్తశుద్ధి పెడితే నేతన్న నేస్తం అని చెప్పి 2,000 రూపాయలు నెలకిచ్చి వాళ్ళని ఏమి సర్దుకోమని చెప్తున్నావు? ఇవాళకి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేతలు ఎంతమంది ఉన్నారు? ఇవాళకి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇవాళకి ఆత్మహత్య చేసుకున్నటువంటి రజక సోదరులు ఎంతమంది ఉన్నారు? ఇవాళకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇతర బీసీ సమాజానికి సంబంధించినటువంటి కుల వృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి జీవితాలు ఏమైనా మెరుగుపడ్డాయా? వాళ్ళందరి జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? శాశ్వత ప్రాతిపదికన కుల వృత్తులను నమ్ముకున్నటువంటి సోదరులకి మీ జీవితానికి మాది భరోసా. మీ కష్టం ఏంటో మాకు తెలుసు, మీరు ఎక్కడ నష్టపోతున్నారో మాకు తెలుసు. శాశ్వత ప్రాతిపదికన మీకు ఈ పరిష్కారం చూపెడతామని ఏ ప్రభుత్వమైనా కూడా చూపించిన పరిస్థితి నీ ప్రభుత్వం అసలే చూపించిన పరిస్థితి ఉంటే దమ్ముంటే వివరించరా? ఏ బీసీ సామాజిక వర్గానికి ఏమి శాశ్వత ప్రతికన రేపొద్దు పెట్టి ప్రెస్ మీట్, నువ్వు మొగోడు అయితే పెట్ట రేపొద్దు ప్రెస్ మీట్. నువ్వు మాట్లాడుతున్నాడు తప్పుడు అదో అట్టహాసభూయిష్టంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినట్ట. జగనన్న 580 కోట్ల రూపాయలు ఇస్తున్న నేతనలకి 580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద వాళ్ళు తయారు చేస్తున్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆ వస్త్రాలని దేశ విదేశాల్లో కూడా విక్రయించేటువంటి పరిస్థితుల్ని ఎందుకు కల్పించట్లా? కష్టాలు తీరిపోతే మళ్ళీ ఓట్ బ్యాంక్ మన దగ్గరికి రారనా? కష్టాలు తీరిపోతే చదువు వచ్చేస్తే ఆస్తి వచ్చేస్తే మళ్ళీ మన వైపు చూడరనా? ఇంకెంతకాలం చెప్తారా వనకపడ్డ సామాజిక వర్గాలు మేము ఆదుకున్నాం మేము ఆదుకున్నాం అని చెప్పి ఎవడో ఆదుకునేదంటారా? రాష్ట్రంలో వాళ్ళకు కూడా బాగా ఉంది కదా, రాష్ట్రంలో వాళ్ళకు కూడా బలం ఉంది కదా. బీసీ కమ్యూనిటీ 20-25% కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా రాష్ట్ర ఖజానాలో, ఎవరో వచ్చి ఎవరో ఉద్ధరించి ఏంటని అడుగుతున్నా. కోటి మంది అక్క చెల్లెమ్మలకు ఆశ్రయిస్తా ఉన్నాడు, అన్నం పెడుతున్నాడు రా బాబు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, నిరుపేదలైన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గుడి కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య. గుడి కల్పించిన తర్వాత ఆ గుళ్ళు వాళ్ళ జీవితం బతకాలంటే వాళ్ళకి సోషల్ ఎంపవర్మెంట్ కావాలి, అంటే వాళ్ళకి 10 దినాలు దొరకాల, జీవనభృతి కలగాల, కనీసం 150 రోజుల నుంచి 200 రోజులు వాళ్ళకి కష్టపడితే ఒళ్ళొంచితే మాకు అవకాశం దొరుకుద్ది అనేటువంటి పరిస్థితి కలగాల. చైనా మాదిరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే ఇంకా మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్ లాగా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పని ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి ఉండాలా? మేము అట్టహాసంగా ఇల్లు కట్టాం, దాని మీద మా ఫోటోలు పెట్టాం, రంగులు వేయించాం, ఫోటోలు తీయించామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేదరికం పోదు, పేదరికం కొనసాగుతూ ఉంటుంది. ఇల్లు లేకపోవడం అనేటువంటిది ఒక మనిషి జీవితంలో ఉన్న ఎన్నో కష్టాల్లో ఒక ప్రధానమైన కష్టం. ఇల్లు ఉన్నా జీవితం ఎలా గడవాలి? 1వ తారీఖు వస్తే పిల్లలకి స్కూల్ ఎలాగా, 1వ తారీఖు వస్తే మనకు సరుకులు ఎలాగా, 1వ తారీఖు వస్తే మన జీవితం ఎలాగా అని మళ్ళీ దినదినకండ 100 లక్షల కింద గడిపేటువంటి సామాన్యులు మధ్యతరగతులే ఇప్పటికీ 2023 కూడా అత్యధికులు ఉంటారు. మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా శాశ్వత ప్రాతిపదిక మీద ఏ పరిష్కారం చూపలేనటువంటి మీలాంటి అట్టహాసభూయిష్టమైన అంటే అట్టపెట్టులు లాంటి ఇల్లులు కడతా, మేం కట్టి గొప్ప మగోళ్ళం, ఆయన ఉంటే చంద్రబాబు నాయుడు ఇటుకో ఇల్లు కట్టేవని, మీరుంటే ఇంకోటిది కట్టేవని, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందని అడుగుతున్నా. ఇల్లు కట్టడం అనేటువంటి దానిలో జనాలకి ఏమి లబ్ధి చేకూరుతుంది అంటే ఇల్లు మాకు వచ్చింది సార్, మేము ఇంట్లో ఉంటున్నాం సార్, తర్వాత జీవన ప్రమాణాలు ఏమన్నా మారినాయా, ఏదో కాయ కష్టం చేసుకుందాం అనుకుంటున్నాం సార్, కానీ ఆ కాయ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం కానీ అవకాశాలు కానీ మళ్ళీ మాకు దొరకట్లేదు సార్. మళ్ళీ అదే బేదరికంలో ఏం చేస్తారమ్మా సార్? మా ఇల్లుని మేమే ఆ పట్ల సీలింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత 5 లక్షలకో 10 లక్షలకో మేము విక్రయిస్తే కానీ బతకలేనటువంటి పరిస్థితి ఉంది సార్ అని చెప్పేటువంటి దుస్థితి ఉంది. ఎవరికి చూపెట్టడానికి? పేపర్లో అడ్వర్టైజ్మెంట్ల కోసం మీరు ఇల్లు కట్టేది? పేపర్లో అడ్వర్టైజ్మెంట్ల కోసమా, లేదా మీ కమిషన్ల కోసమా? ఆ ఇల్లు కట్టించడం కోసం కాంట్రాక్టర్ దగ్గర నుంచి మీకు వచ్చేటువంటి బొక్కే కమిషన్ కోసమా? ఇసుకలో ఇటుకలో ఇనుములో ప్రతి దాంట్లో మీకు మిగిలేటువంటి తాయిలం కోసమా? ఎవరి కోసం చేస్తున్నావు జోగి రమేష్? నీ హౌసింగ్ వెల్ఫేర్ వెబ్సైట్లో పెట్టు, చదువుకుంటాం, ఇట్ ఈస్ అవర్ రైట్ కదా. ఎందుకు టచ్ చేస్తే ఎవరన్నా హోమోసెక్షువల్స్ ఉంటారండి? మీ అన్నం టచ్ చేయాలి, మీరు ఉండమంటారా? మీరే కొట్టేస్తారు 150 మంది సరిగ్గా తినవట్లేదు, పక్కన 10 మంది తప్ప మాకైనా తినవట్లేదు, మీరే కొట్టేస్తారా? ఎవరు టచ్ చేయడం గిలేదు, మేము ఉన్నాం ఏంటి, మీరే కొట్టేస్తారేమో, నాకు ఎప్పటి నుంచో డౌట్ కదా బాబా. ఇందిరాగాంధీని గన్మెన్లో చంపేసినట్టు ఎప్పుడొకప్పుడు మన వాడిని మన మళ్ళీ హెలికాప్టర్ జాతకి మీరే కించేటట్టు ఉన్నారు. అర్థం చేసుకోండి,
ఒరే నీ ఇంటికి నీకు ఏమైనా పీక్కోవాలంత ఆతృత ఉంటే దోలు ఉంటే మారితే రోజు వస్తుంది మీరు వస్తారు ఇంటికి పీక్ వ్యాక్సిన్ ఏమైనా చేయించుకోండి రా ఒంటి నిన్నంత బొచ్చు ఎక్కువైపోయి ఒళ్ళు కొట్టుకుని కొవ్వు ఎక్కువ కొట్టుకుంటా ఉంటే వ్యాక్సిన్ చేయించుకోండి ఎందుకు మా ఇంటికి ఎవడ పీకలేడు పీకలేడు ఎవడ పీకుతా అన్నాడు రా మీ ఇంటికులు అంతకాలికి ఎక్కడ ఉన్నారో అడుగుతున్నాం మీలాంటి బొగడాగాలు ఇంటికి పీకుతా కూర్చుంటావు నాకు అర్థంగా కడుతున్నాను జనాలు పీకుతారు రా జనాలు ఓట్లు పీకుతారు నీకు వేసిన ఓట్లు పోనీ గెలిచి వచ్చింది కూడా భారీ మెజారిటీ కాదు కదా మొట్టమొదటిసారి ముక్కుతో ముగులితే 1100 ఓట్లు మెజారిటీతో గెలుసు రెండోసారి మన ముక్కుతో ముగిలితే 7000 ఓట్లు మెజారిటీతో గెలుసు ఎందుకంత పెద్ద పెద్ద మాటలు నీకు నన్ను ఎవడో టచ్ ఎవడు ఎవరు టచ్ చేస్తా అన్నాడు నాకు అర్థంగా కడుతున్నాను చి ఇది అసిద్ధం అని చెప్పి పక్కన ఎత్తారు తప్ప టచ్ చేస్తారు మిమ్మల్ని సిగ్గు నడవా ఇంత దుర్మార్గులా ఇంత రాక్షసులా అయ్య బాబే ఇంకొకడు ఉన్నాడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు ఈడేమో మీ నాయకుడు మన నాన్న గాల్లో కలిపేశాడు చంద్రబాబు నాయుడు ఏమో గాలి గోలు చేశాడు మీ నాయకుడు మన నాన్న గాల్లో కలిపేశాడు పాప ఉన్న రోజులు కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ రావద్రా బేటా దయచేసి నీకు వచ్చే బేటా లేదు నేను బెంగళూరు పంపిస్తాను బెంగళూరు గెస్ట్ హౌస్లో ఉండరని చెప్పి తండ్రి నిత్యం భయపెట్టి బతికినటువంటి తన్నుడు చెక్కటి చిరునవ్వుతే వాళ్ళ సీఎంఐ జనాలు కూడా ఏడిపిస్తున్నాడు తల్లిని ఏడిపిస్తున్నాడు చెల్లిని ఏడిపిస్తున్నాడు సరే అయితే కుటుంబ సమస్య మనం దాని గురించి మాట్లాడలేం అయితే నీలాంటి యదవులకు అర్థం కావాల్సింది ఏంటంటే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు చెప్తారు అతని పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఈ పాదయాత్రలు నడుపుతూనే ఉంటాయా కొనసాగుతూనే ఉంటాయా ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలు వచ్చి కొత్తగా సమస్యలు వింటానే ఉంటారా వీళ్ళ మైలేజ్ కోసం వీళ్ళు చేస్తున్నారా లేదా వీళ్ళు నిజంగానే ప్రజల మీద ఆకాంక్షతో వస్తున్నారా అంటే ఇవన్నీ చాలా లార్జర్ సబ్జెక్టు డిస్కస్ కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు నువ్వు ఓరా పంది అని ఎందుకు మాడావు నువ్వు అక్కడ నీ ముఖం ఎలా ఉంటుందో తెలిసినది సమ్మర్లో అంటే ఎండాకాలం నువ్వు చెప్పే చిత్తగారి తిప్పుడు కదా వానాకాలం దరిద్రుడు ఏ కాలం ఏదో కూడా తెలియదు నీకు అందుకని ఎండాకాలంలో తాటిపండు కిందడిపోద్ది అనమాట దాని రకరకాల పందులు గింజలన్నీ కొరుకుతాను కదా తాటిపండు ఉండదు పందులు కొరికేసిన తాటిపండు యాస్టీస్ నీ పేసాలకు ఉంటుంది ఎప్పుడు అర్థంలో చూసుకో నీ ముఖానికి మళ్ళీ బాడీ షేమింగ్ నీ బతుకు మళ్ళీ నువ్వు విమర్శ నారా లోకేష్ పాదయాత్ర వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి ఏ ప్రయోజనం లేదు అది కదా మానడాలి నువ్వు అసలు అక్కడ సభ ఏంటి ఆ వేదిక ఏంటి పందులు కొరికేసిన తాటక మొక్కేసి నీ బల్ని బిల్డప్ ఏంటరా నీకా నీకు తెలుగు సరిగ్గా వస్తుంది రాదు కూడా తెలియదు నీకు నువ్వు బ్లాక్మెయిలరు నువ్వు నీ గతంలో వీడియో ఒకటి చూసాం మేము జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏడు వైసీపీ కోటేపతి లోకపడే ఎలక్షన్స్లో పెన్షన్ ఆపేస్తావా అసలు మీకు బిల్డప్ పెట్టరా నాకు అర్థంగా కడుతున్నాను నేను హాయ్ బాబాయ్ పక్కన ఆయనకి సిగ్గేత్తనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆపండి రాని అన్నాడు పాపం ఆ హైట్ ఎంత అని అడిగితే చెప్పకలతో సమాధానం నువ్వు నీ పొట్టి ఎందుకు వచ్చినా కష్టాలు రా నీకా దేనికి కష్టాలని అడుగుతున్నాను నేను సింహమా దేనికి సింహం రా దేనికి సింహం సింహం అయితే జంగిల్లోకి వెళ్ళిపోమంటారా బాబు మాకు ఎందుకు గోళంతో అని అడుగుతున్నాను నేను సింహం అంట సింహం సిగ్గు నీకైనా ఉండాలి పక్కన కూర్చొని ముసి ముసిన వాళ్ళు అవుతున్నాడు ఉండాలి ఏపీ హౌసింగ్ మినిస్టర్ రా రేపు పొద్దున్న నువ్వు మగోడవైతే ఎక్కడ కనబడితే దిక్కుమని అదని అడగండి ఒరే హౌసింగ్ మినిస్టర్ కింద ఏ ఇళ్ళకి రాయితీలు ఇసుకిచ్చావు ఏ ఇళ్ళకి రాయితీలు సిమెంట్ ఇచ్చావు ఏ ఇళ్ళకి రాయితీలు ఇటుకిచ్చావు ఎక్కడిచ్చావు ఎంత బొక్కేసావు అసలు ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ కింద నువ్వు చేస్తున్నటువంటిది ఏంటి చేసింది ఏంటి మంత్రి అయినటువంటి సంవత్సరం ఓడబీకింది ఏంటని చెప్పి ఈ నీ శాఖ గురించి మాత్రం ఎక్కడికక్కడ నిలదీయండి వీడికి మనం జీతవెత్తాలు ఇస్తంటే వీడు వైట్ అండ్ వైట్లు వేసుకుని బయటకు సామెతలు చెప్తున్నాడు సామెతలు అయ్యి బాబాయ్ అది ఎన్నాళ్ళు చెప్పుకుంటారా సిగ్గు లేకుండా మమ్మీ వెళ్ళి అక్కడ బతిమాలింది తర్వాతే కదా ఈయన బయటకు వదిలింది అప్పుడు ఇల్లు కూడా ఓటేసారు కదా ఢిల్లీ కోటలు కొట్టిన పోటుగాడు వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఎందుకు ఇచ్చారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కింద ఇచ్చారా మద్దతే ఇవ్వపో తొక్కబెట్టిన ఆర్దీసేస్తారన్నా ఎలాగిచ్చాడు ఢిల్లీ కోటలు బద్దలు కొట్టాడు కనీసం గల్లీలో ఉన్న తలుపులు కూడా బద్దలు కొట్టలేడరా ఢిల్లీ కోటల దాకా ఎందుకురా 151 సీట్లు జనాల పాపం ఏదో తండ్రిని చంపేశాడని కొన్నాళ్ళు తల్లి ఏమో నా భర్తను చంపేశాడని కొన్నాళ్ళు నన్నేమో కోడికత్తిడి పొడిచేశారని కొన్నాళ్ళు రకరకాల సింపతి డ్రామాలన్నీ ఆడి జనాలను ఒక్కసారి అమర్చగలుగుతారా రెండోసారి అమర్చగలుగుతారా 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే వచ్చినా వెనకాలే వచ్చిన ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాడుకుందాం జోగి రమేష్ మీలాంటి ఉన్మాద భూయిష్టమైనటువంటి యదవలు తప్ప రాష్ట్రం మీద మమకారం ఉన్నవాళ్ళు కానీ రాష్ట్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ రాష్ట్ర పరిస్థితి ఏంటనేటువంటిది కళ్ళతో చూసేవాళ్ళు కానీ వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా మీలాంటి దిక్కుమాల పార్టీకి మాత్రం ఓటును మాత్రం దుర్వినియోగం చేసుకోరు రే చేసుకోరు నువ్వు ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ మినిస్టర్ నీకు 10 సార్లు చెప్తున్నాను గుర్తుండదని చెప్పి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఆయన అడుగు అడుగు వేయాలని చెప్పేసి
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఈరోజు ఇంతమందికి 50,000 మంది ఇళ్ల నిర్మాణం అంటే 2,00,000 మంది ఇక్కడ నివాసం ఉంటారు అన్నా. అది సీఎంకి సరాకు వచ్చే స్పీచ్ ఇది. సో అందుకు ఏమంటారంటే, జోగి రమేష్ మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. పిల్లల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మహారాణులు కాదు, మీ ఇంటికి మా ఇల్లు దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. అదవుతుందా? అందుకని ఏది పడితే అది మాట్లాడితే, పిల్లలు పిల్లలను మాట్లాడితే, మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన పిల్లలు మొండల గురించి మాట్లాడడం చాలా చిన్న విషయం, జూజూబీ. అందుకని ఇంకొకసారి ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్నలు కాకుండా ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు, నువ్వు సీఎం ఏమైనా కాపాడుతాడు అనుకున్నావేమో గుర్తుపెట్టుకో, పబ్లిక్ అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అయితే నీకంటే గొప్ప 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 వ్యక్తుల్ని అసలు నువ్వు పోల్చుకోవడానికి కూడా సరిపోని కుక్కవి నువ్వు. గడాఫీ లాంటి నియంత్రణ గొడ్డ లోడ తీసుకొట్టారు జనాలు సామాన్యులు. తిరగబడనంతసేపు నీ మొగతనం, నీ మొరంబానీతనం శాఖోటి ఏడుస్తావు. శాఖ ఏంటో చూసుకో. శాఖ వెబ్సైట్లో లాప్స్యం ఎలాప్స్యం అని చెప్పి డమ్మీ కంటెంట్ ఏంటరా దరిద్రుడా? నువ్వు చేస్తున్నాయో నువ్వు చెప్తున్నాయో ఆ 50,000 ఇల్లు ఎక్కడ కట్టావు? ఆ ఫోటోలైనా పెట్టి తగలడు. రాష్ట్రానికి సంబంధించిన వెబ్సైట్ రా స్టూపిడిఫైలో. పక్క రాష్ట్రంలో ఎవడన్నా ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ ఏం జరుగుతుందని చెప్పి మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాప్స్యం ఎలాప్స్యం అని కనబడుతుందా? దరిద్రుడా, దిక్కుమా లేదవా? శాఖ మీద శ్రద్ధ ఉంటే ఇలాంటి మీటింగులు రావడానికి టైం ఉంటుంది ఏంటో నీకే. దరిద్రుడా, మళ్ళీ మారుతున్న బతుకు తక్కువ కదా నీ. మళ్ళీ నీకు పెద్ద పెద్ద మాటలు, మొదర మాటలు మళ్ళీ నీకు జోడించుకుని కొట్టేస్తే జోడికి అనవసరంగా సిగ్గుచేటు. చిచ్చి ఈ ఎవరు ముట్టుకోవడం అనవసరం జోడి వాడారని చెప్పి దరిద్రుడా కట్ చేసే ఉన్నారు. ఎవరు వాడి ఫోటో లాస్ట్